అమ్మ ఆరోగ్యం అందరికీ తెలిసిందే కదమ్మా. ఇప్పుడు ఆమె ఆరోగ్యానికి ఏ ఇబ్బంది రాకూడదని నేను వచ్చానమ్మా. అన్నయ్య, నా మొగుడితో ఎలాగైనా క్షమించమని అడిగించడానికి ఇదంతా చెప్తున్నావా? అర్చనైతే రోషం కలది, ఓ మాట అంటే దానిమీదే ఉంటుంది. కానీ దాని మొగుడు మంచివాడు, మనసున్నవాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా కరిగిపోతాడు, ఆ సమయాల్లో ఏవడిగినా సరే అంటాడని నిన్నిలా చెప్పమని పంపించిందా? అర్చన, ఏమైంది నీకు? అసలేంటా మాటలు? నువ్విలా మాట్లాడతావు నేను ఎప్పుడూ అనుకోలేదు. అరే, ఈ పరిస్థితుల్లో నీకు అభిమానం, కోపం ఎక్కువైపోయాయా? ఓ పక్కన మీ అమ్మగారికి ఒంట్లో బాలేదని మీ అన్నయ్య బాధపడుతుంటే నువ్విలా అడ్డదిడ్డంగా మాట్లాడతావేంటి? బావా, ఇప్పుడు నీకేం కావాలి? నేను వచ్చి అతన్ని క్షమించమని అడగాలి, అంతే కదా? సరే, నేను శివ వచ్చి అతన్ని క్షమించమని అడుగుతాం. అదేంటి? థాంక్స్ బావా. ఏంటి నువ్వాగర్చనా? నా గురించి తెలుసుగా బావా, నేను మాట అంటే మాటే. నేను ఖచ్చితంగా శివని తీసుకొచ్చి అతన్ని క్షమించమని అడుగుతాను, సరేనా? థ్యాంక్స్ బావా, వెళ్ళొస్తాను. అర్చన, వెళ్ళొస్తానమ్మా. నమస్కారం సార్. సార్ సార్ ఏంటయ్యా? భాగ్యం అంటే ఆవిడే సార్. ఏమా ఇలా రా. ఏంటమ్మా అలా భయపడుతున్నావు? మా కానిస్టేబుల్ నన్ను బెదిరించాడా? లేదయ్యా, మీరు పిలుచుకురమ్మన్నారనే చెప్పారు. ఏం లేదు, నిన్ను కాసి విచారించాలని పిలిపించాను. చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఓయ్, ఎవరై నువ్వు? మా అమ్మండి. మా అబ్బాయి అండి. సరే రమ్మను. సార్, మా కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కదా సార్, మళ్ళీ మా అమ్మగారిని ఎందుకు సార్ పిలిపించారు? భయపడకయ్యా, మీ అమ్మాయి భయపడుతుంది, నువ్వు భయపడుతున్నావు. స్టేషన్ అనగానే భయపడిపోయానా? ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం పిలిపించానా. రాంబాబు సార్, వాడిని తీసుకురావాయా? అలాగే సార్. రై ఎల్రా అడు. ఏంట్రా అలా చూస్తున్నావు? పదా. దుర్మార్గుడా, నీచుడా, నా కుటుంబాన్ని సర్వనాశనం చేసావు కదరా. నీకోసమేనా ఇన్ని రోజుల నుంచి వెతుకుతుంది? ఒకటా రెండా? 3 లక్షలు నీ బొద్ద మీద పెట్టుకున్నావు కదరా. వాటి కోసం నేను ఎన్ని తిప్పులు పడ్డానో తెలుసా? ఆ అప్పు కోసం నా కోడలు నగలు కొదువు పెట్టి ఎన్ని అవమానాలు పాలయ్యావరా. నా కడుపు పట్ట ఊరికే పోదురా. నా ఉసురు నిన్ను వదిలిపెట్టదురా. నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావురా. ఒరే, నా కుటుంబాన్ని నాశనం చేసావు కదరా. ఇంకా ఎంతమందిని నా మోసం చేస్తావురా? అయ్యా వీడు మంచివాడు కాదయ్యా, వీడు దుర్మార్గుడు, మోసగాడు. వీడి స్థలం అని చెప్పి వేరే స్థలం చూపించి మోసం చేసి నా దగ్గర 3 లక్షలు కొట్టేశాడు, జెండా ఎత్తేశాడు. అయ్యా, వీడి వదలకండయ్యా. అయ్యా, ఎలాగైనా వీడి దగ్గర నుంచి నా డబ్బు ఇప్పించండయ్యా. ఉండమ్మా ఉండు, అందుకే నేను పిలిపించింది. ఏ కానిస్టేబుల్ సార్, వాడిని తీసుకెళ్ళవయ్యా. అలాగే సార్. పదరా పదా. అయ్యా 3 లక్షల రూపాయలు వాడి దగ్గర ఉండిపోయాయ్యా. మీరే ఎలాగైనా వాడిని తిరిగి ఇప్పించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. అలాగే చేద్దామమ్మా. వాడు నీ దగ్గరే కాదమ్మా, చాలా మంది దగ్గర మోసం చేశాడు. ఈరోజే వాడిని అరెస్ట్ చేశాం. వీడిని విచారిస్తుంటేనే నీ విషయం తెలిసింది. ఫైల్ తీసి చూస్తే నువ్వు ఇంతకుముందే వాడి మీద కేసు పెట్టావని తెలిసింది. అందుకే నేను పిలిపించాను. నేనేం చెప్పకుండానే వాడిని చూడంగానే ఆవేశపడ్డావు. అప్పుడే నాకు అన్ని నిజాలు తెలిసాయి. సార్ ఆ డబ్బులు ఎలాగైనా తిరిగి వచ్చేస్తాయి కదా సార్. వీడు పెద్ద మాయనా కొడుకయ్యా, ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు. వీడితో పాటు వీడి గ్యాంగ్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ దొరికారనుకో నీ డబ్బులు దొరికినట్టే. అయ్యా వాడిని కొట్టండి, చిత్రవద చేయండి, ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి మా డబ్బులు మాకు రాబట్టండి అయ్యా. ఆ 3 లక్షల రూపాయలు ఇప్పించండి అయ్యా, ఎందుకంటే ఆ డబ్బు మా కోడలగర కొదవ పెట్టించానయ్యా. ఇప్పుడేమో ఆ స్థలము లేదు నగలు లేవు, స్థలం పోయినా పర్వాలేదయ్యా, ఆ డబ్బులు వస్తే చాలయ్యా. తప్పకుండా వచ్చేలా ప్రయత్నం చేస్తాను. అవును ఇతను భార్య నగలైనా తాకట్టు పెట్టింది అది కాదు సార్, మా వదిన నగలు. వదిన నగలా? అవును సార్, నాకు అన్నయ్య ఉన్నాడు పేరు గోపి, ఆయన భార్య నగలే తాకట్టు పెట్టాం సార్. అలాగా, వాళ్ళు ఎక్కడ ఉంటారు? అది అందరం కలిసే ఉంటాం సార్. సరే మీరు వెళ్ళొచ్చు, మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే ఎంక్వైరీ పిలుస్తాను, తప్పకుండా రావాలి. అయ్యా ఆ 3 లక్షల రూపాయల డబ్బు మనిషి దొరికాడు కదా, వాళ్ళ గ్యాంగ్ దొరక నువ్వు. ఒక్క విషయం, వీళ్ళు డబ్బులు ఖర్చు చేయకుండా ఉంటే దొరుకుతాయి, లేకపోతే కష్టం. చూద్దాం. సరే మీరు వెళ్ళండి. వస్తాం సార్. వస్తామయ్యా. సరే పదమ్మా. అమ్మా నిన్ను పోలీసులు పట్టుకెళ్లారంటే దేనికో ఎందుకో అని తెగ భయపడిపోయాను, ఇక్కడికి వచ్చాకే కాస్త తేలిక పడ్డాను. మంచి విషయమే తెలిసిందమ్మా. అది సరే కానీ నువ్వేట్రా వదినా వంకాయ తొడివా అంటూ పెద్ద వరుసలు తిరిగేశావు. ఊరికే తిరిగేశానా ఏంటి? 3 లక్షల రూపాయలమ్మా, నువ్వు కూడా ఏమైనా అంటావేమోనని తెగ భయపడిపోయాను. అవును నువ్వు లోపలే మాట్లాడలేదు కదా. నేను ఆ 3 లక్షల కోసమే నోరు మెదపలేదురా. ఓహో అవునరా, మనం ఇన్ని కష్టాల్లో ఉన్నాం కదా, ఆ డబ్బు మన చేతికొస్తే ఎలా ఉంటుందంటా, ఎంత సాయంగా ఉంటుందో కదా. ఉంటుంది గానీ ముందు నువ్వు ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసులోనే దాచుకో, మనకు తప్ప ఈ విషయాన్ని ఎవ్వరికి తెలియనివ్వకు, అర్థమైందా? సరేరా. అర్చనా రామ్మ వచ్చేసారా? మీరు ఇంకా రాలేదనే చూస్తున్నాను. రండి రండి లోపల రండి. రండి. అల్లుడు గారు, అల్లుడు గారు, అది మా పెద్దమ్మాయి అర్చన. అతను దాని భర్త. ఈ పక్కనున్న అబ్బాయి శివ, ఆయన ఫ్రెండ్. ఏంటి నిలబడే ఉన్నారు, కూర్చోండి. పర్వాలేదులేండి, మేమేం బంధువులుగా రాలేదు కదా, పని మీద వచ్చాం. ఆ పనేదో అవగానే మేం బయలుదేరుతాం. అల్లుడు గారు జరిగిన విషయాలేవి మనసులో పెట్టుకోకండి, మీకు జరిగింది పెద్ద అవమానమే. కానీ మీరని తెలియక జరిగిపోయింది. మీరని తెలిసాక వాళ్ళు బాధపడ్డారు, అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చారు. మీరు చక్కగా చదువుకున్నవాళ్ళు, సంస్కారం నాగరికత తెలిసినవాళ్ళు, ఆస్తి అంతస్తు పలుకుబడి అన్నీ ఉన్నవాళ్ళు. వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. మీ అంత ఆస్తి అంతస్తు కూడా లేనివాళ్ళు. ఆపు, ఏంటి నువ్వు అనేది? వాళ్ళ తాహతు వేరు, మా తాహతు వేరా? అర్చన, నువ్వాగు. పెద్ద పెద్ద చదువులు చదవకపోతే, ఆస్తి అంతస్తులు లేకపోతే మాకు గౌరవ మర్యాదలుండవా? సంస్కారం నాగరికత తెలీదా? మాకు సంస్కారం ఉంది కాబట్టే, నాగరికత తెలుసు కాబట్టే మేము చెయ్యని తప్పుకి క్షమాపణలు అడగడానికి వచ్చాం. ఏంటిది? మనం ఇక్కడికొచ్చింది తెలుసో తెలియకో జరిగిన పొరపాటుని సరిదిద్దడానికి, గొడవ జరగకుండా చూడడానికి, అంతేకాని గొడవని పెద్ద చేయడానికి కాదు. నీకింతకు ముందు చాలాసార్లు చెప్పాను, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ముందు ఆ కోపం తగ్గించుకో, నేను మాట్లాడతాను. చూడండి సార్, మీకు మాకు పరిచయం లేకపోవడం వల్ల, మీరెవరో మాకు తెలియకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందండి. మీరు గనక కావ్య కాబోయే భర్తని మాకు తెలుసుంటే అసలు విషయం ఇంతవరకు వచ్చుండేదే కాదు. జరిగిన దానికి మేము చాలా బాధపడ్డామండి. ఎవరో కావాలని మా కావ్యని ఫోటో తీస్తున్నారనుకుని మీ మీద మేము చేసుకున్నాం, అంతేకాని మిమ్మల్ని ఏదో అవమానించాలనో మీ దగ్గర నుంచి డబ్బులు గుంజాలనో కాదండి. పొరపాటు జరిగిపోయింది, మీరు చాలా బాధపడ్డారని అత్తయ్య గారు చెప్పారు, అందుకే మేమే వచ్చి మీకు క్షమాపణలు చెప్దాం అనుకున్నామండి. చూడండి, జరిగిన విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. మీతో కావ్య పెళ్ళి బాగా జరగాలి, మీరు కావ్య సంతోషంగా ఉండాలి. పెళ్ళికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, మా అత్తయ్య గారు కూడా ఆనందంగా ఉండాలి, అందుకే మేమిక్కడికి వచ్చాం. మళ్ళీ చెప్తున్నాను, పొరపాటు జరిగింది, దయచేసి మమ్మల్ని క్షమించండి. నేను తొందరపడి మీ మీద ఆవేశంతో చేసుకున్నాను, నన్ను క్షమించండి. అమ్మయ్యా, ఓ సమస్య తీరిపోయింది. ఎలాగోలాగా అనుకున్న చిక్కుబుడి వీడిపోయింది. చూడు బాబు, క్షమించేవాడి కన్నా క్షమించమని అడగలిగినవాడే గొప్ప మనసున్న మనిషి. అందుకే అంటారు, కాస్త పెద్ద మనసు చేసుకుని మన్నించండి అని. నీ మనసు చాలా మంచిదని నిరూపించుకున్నావు బాబు. నువ్వు మాట్లాడే మాటలు, ఆ మాట తీరు నీ సంస్కారం తెలియజేస్తున్నాయి. ఆ మాటలు బట్టి అర్థమైందయ్యా నువ్వే తప్పు చేయలేదని. సరే, ఇక ఆ విషయాలు వదిలేసి ముందు కూర్చోండి. పర్వాలేదండి, మంచి మనసుతో మంచి మాటలతో సమస్య సద్దుమడిగింది కదా. పైగా అందరం బంధువులు కాబోతున్నాం, ఇక అభ్యంతరాలు ఏముంటాయి కూర్చోడానికి? ఏమే, వెళ్ళి కాఫీలు తీసుకురా. కూర్చో బాబు. అర్చన, లే. ఏంట్రా క్షమించమని అడిగేశారు కదా అంతర్తో సమస్య తీరిపోయింది కదా కూర్చుంటేరా వాట్ ఆర్ యు సేయింగ్ డాడ్ ఆ వాట్ ఆర్ యు సేయింగ్ ఏం సమస్య తీరిపోయింది ఏం సమస్య తీరిపోయింది ఒకే ఒక్క మాట సారీ ఐ మీన్ క్షమించండి అంటే సరిపోతుందా సమస్య తీరిపోతుందా నా వల్లెపులు తగ్గిపోతాయా ఆ అదేంట్రా నువ్వే కదా నేరుగా వాడొచ్చి క్షమించమని అడిగితే చాలు అన్నావు అనొచ్చు అనొచ్చు కానీ సరిపోదు Who the hell is he? He's a bloody mechanic.